స్థానిక గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుపత్రిలో 2 నెలల చిన్నారి మృతి. 23 రోజులుగా చికిత్స పొందుతూ డాక్టర్ల నిర్లక్ష్యం వలన తల్లిదండ్రులకు దూరమైంది. చిన్నారి తల్లిదండ్రులు మరియు బంధువులు ఆసుపత్రి యాజమాన్యంపై కన్నెర్ర చేశారు. చిన్నారి హార్ట్ సమస్యతో అడ్మిట్ కాగా లంగ్స్కి ట్రీట్మెంట్ చేశారని తల్లిదండ్రులు బంధువులు తెలిపారు. యాజమాన్యం మనిషి ప్రాణాల కన్నా డబ్బులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. బయటకెళ్ళి మాట్లాడు. బాగానే మేపుతున్నారు వీళ్ళు హాస్పిటల్ వాళ్ళు. వీళ్ళకి ఇచ్చే 10,000 జీతాలకు ఈ విధంగా ఇంకా బాగా ఇచ్చింది ఎంకరేజ్మెంట్. ఇంకా 1,00,000 జీతాలు ఇస్తే ఇంకెలా ఉంటుందో. కొయ్యినే జారే మెంబర్ బరాబర్ లేతే వీడియో మేరే పాస్ కామ కరే తో మే దే తో బరాబర్ దే తో ఇజ్జత్ మే పకర్ కే బాత్ నక్క కరో ఆప్ లోగో ఇజ్జత్ కే పకర్ మే బాత్ నహీ కరా వీడియో లే తో కోయి బాత్ నహీ ధక్కా లేకే క్యా బాత్ హై ఓన్ ధక్కా కోయి భీ నహీ కరే ఉన్నో ఫ్యామిలీ వాలా చలైతా రా వీడియో నా ఓన్ బాత్ కరన్ కే బోల్ రహా నా ఆప్ లోగో ఉస్మే బీచ్ మే కహే కో అకై కర్ రహే బస్ లో చుప్ లో జిత్నా దేనా చెప్పండి ఎట్లా అడ్డుపడతారు చెప్పండి. తీసుకుంటాం బరాబర్ ఇక్కడ స్టాఫ్ని ఇక్కడ మేనేజ్మెంట్ని అంటే బయటికి హాస్పిటల్లోకి వచ్చినాక ఐసీలో వాళ్ళ ఉన్న పాపకు ఇలాంటి వాళ్ళకు చూపించారు మీరు అదేనా? అయితే ఏమన్నంటే మీడియా వాళ్ళు వచ్చి సార్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కొద్దిగా మాకు వచ్చింది అని అడగడానికి వచ్చిన రిపోర్టర్లకు మీరు పిఎస్కు ఇన్ఫార్మ్ చేసి అరెస్ట్ చేయిస్తారా? ఇంతకుముందు మీరు కంప్లైంట్ ఇస్తామని చెప్పింది కదా మీడియా వాళ్ళు. మీరు ఇంతకుముందు అందరూ ఉంటారు కదా వీడియో తీసుకున్నావు కదా, ఏం వీడియో తీసుకున్నావు? ఏంది స్టాఫ్ని అనేసి ఇక్కడ మేనేజ్మెంట్ అనేసి కాదు ఇప్పటిదాకా అన్నావు కదా ఏం వీడియో తీస్తున్నావయ్యా నేను మేనేజ్మెంట్ ఇక్కడ అనేసి. మరి ఎందుకు ఏమైంది చెప్పు. ఇందాక అంత గట్టిగా మాట్లాడినావు కదా చెప్పు. ఇప్పుడు అంత గట్టిగా మాట్లాడినావు కదా నువ్వు ఏమన్నా వచ్చే ఇష్యూస్ అని చెప్పి తీసుకొచ్చానండి. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ జాయిన్ చేసినప్పుడు కొంచెం ఆక్సిజన్ కొద్దిగా అందించాలి. ఒక 2 రోజులు అయితే మరి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు, నార్మల్గానే ఉంటుంది. ఒక 2 మంత్స్ 3 మంత్స్ బేబీకి 3 మంత్స్ అయిన తర్వాత మీరు ఇంటికి తీసుకెళ్ళవచ్చు అని చెప్పేసి చెప్పారండి. మీరు తీసుకొచ్చారు, 2 రోజులు ఆక్సిజన్ పెట్టారు, 2 రోజుల తర్వాత బేబీకి ఆక్సిజన్ మెయింటైన్ కావట్లేదని సిపాప్ మీద పెట్టారండి. సిపాప్ మీద పెట్టినప్పుడు ఇక్కడ ఎవరైతే నర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరూ కూడా కల్ట్రేట్ కాకుండా వారికి ఏమీ తెలియదు. లేబర్ రూమ్లో ఉన్న నర్సెస్ తీసుకొచ్చేసి ఐసీయూలో పెట్టి ఐసీయూ బేబీకి లేబర్ పెట్టి వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి ఏ ప్రొసీజర్ తెలియదు, వాళ్ళకి ఏ విధంగా మెయింటైన్ చేయాలా, ఏ విధంగా హ్యాండిల్ చేయాలో తెలియదు. వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు 1,00,000 ఛార్జ్ చేసి బేబీని ట్రీట్ చేయించారండి. వాళ్ళు డిశ్చార్జ్ చేయడం వల్ల బేబీ లంగ్స్లోకి వాటర్ వెళ్ళడం, బేబీ లంగ్స్లోకి వాటర్ వెళ్ళిన తర్వాత బేబీ అనేది అన్కాన్షియస్కి వెళ్ళటం వల్ల వాళ్ళు దాని తర్వాత
వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చిందని చెప్పేసి అన్నారండి. దానికి కూడా మేము రెడీగా ఉన్నాం, మమ్మల్ని డబ్బులు కట్టమని దానికోసం ఆపితే మేము డబ్బులు కూడా 5 లక్షలు దాకా పే చేస్తామండి. ఇప్పటికి 5 లక్షలు పే చేసిన తర్వాత బేబీని వెంటిలేటర్ మీద పెట్టారండి. ఆ వెంటిలేటర్ మీద పెట్టింది కూడా ఎలా పెట్టారు అంటే, పెట్టకూడని విధంగా పైపు లంగ్స్ లోపలికి ఒకే లంగ్లోకి వెళ్ళేటట్టు పెట్టారండి. దానివల్ల వేరే లంగ్కి ఆక్సిజన్ అందకపోవడం వల్ల బేబీ అనేది, లంగ్ అనేది పాడైపోయింది. డాక్టర్స్ నిర్లక్ష్యము, డాక్టర్లు వాళ్ళ అజ్ఞానం వల్ల ఇవాళ మా బేబీ మా చేతిలో లేదండి. వాళ్ళు ఆ ఈటీ పైపు పెట్టి ఇమీడియట్గా వాళ్ళు ఎక్స్రే తీసుకొని దాని కనెక్షన్ ఇచ్చినటువంటి ఇవాళ వచ్చి మా చేతిలో మా బేబీ ఉండేదండి. ఇమీడియట్గా మేము మాకు రిపోర్ట్ రాగానే 1 డే తర్వాత మా చేతిలో ఎప్పటికప్పుడు రిపోర్ట్ చెక్ చేసుకుంటున్నాము. 1 డే తర్వాత రిపోర్ట్ రావడంతో డాక్టర్ని అడిగితే వాళ్ళు కవర్ చేయడానికి ట్రై చేశారండి. ఏమి కాదు, ఈ ప్రాబ్లం ఏమి ఉండదు, రివర్స్ వస్తుంది, పైపు ఆల్మోస్ట్ లోపలికి పెట్టేసిస్తారండి, ఆక్సిజన్ వచ్చేదాని కూడా ఏవైతే లంగ్ బాగుందనుకుంది ఆ లంగ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, అనదర్ లంగ్లో పెట్టారు. ఎందుకంటే ఆక్సిజన్ అందకపోవడం వల్ల టిష్యూ డ్యామేజ్ అయిపోయింది, టిష్యూ డ్యామేజ్ అవ్వడం వల్ల బేబీ రికవరీ జరగలేదు. ఏ ఉన్న ఐసీయూలో ఉన్న డాక్టర్, ఏ డాక్టర్ కూడా ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. మా సిస్టర్ కూడా ఎంఎస్సీ నర్సింగ్ చేశారు, అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రొసీజర్స్ గురించి క్వశ్చన్ వేస్తున్నారని చెప్పేసి తన ఐసీయూలో కూడా రానికుండా సెక్యూరిటీకి చెప్పేసి ఆపించడం ట్రై చేశారండి. ఇప్పుడు బిల్స్ వచ్చేసేసి బేబీ రాత్రి 3 గంటలు చనిపోయిందండి, 3 గంటలు చనిపోయింది. బిల్లు వచ్చేసేసి డాక్టర్ ఏ రోజైతే రాని రోజు కూడా బిల్ వేశారండి. ఏంది అని అడిగితే మాకు తెలియదండి అని చెప్పేసి ఐసీయూలో చెప్తున్నారు. బిల్ సెక్షన్ పోతేనేమో ఆడిటర్స్ వస్తారు, ఆడిటర్స్ వచ్చిన తర్వాత చెక్ చేసి చెప్తామని చెప్తున్నారు. డాక్టర్ పండగ రోజు హాలిడేలో ఉంటే ఎలా డాక్టర్ ఛార్జెస్ వేస్తారండి? ఒక ప్రొసీజర్ జరిగిందని చెప్పేసి 10 ఛార్జెస్ వేశారు. ఒక ప్రొసీజర్ ఐవి పెట్టినందుకు 3 రకాలుగా, డాక్టర్ వచ్చినందుకు డాక్టర్ 2-3 డాక్టర్లకి ఛార్జెస్ వేశారు, ప్రొసీజర్కి వేశారు, ఇన్స్ట్రుమెంట్కి వేశారు, మళ్ళీ ఓవరాల్ ప్రొసీజర్కనే వేశారు. ఎన్ని ఛార్జెస్ వేస్తారండి? ఏ విధంగా దోచుకుంటారండి జనాలను? ఎన్ని తినాలండి? ఐసీయూ ఛార్జెస్ వచ్చేసి 15,000, వెంటిలేటర్ ఛార్జెస్ వచ్చి 10,000, డాక్టర్ ఛార్జెస్ వచ్చేసేసి మొత్తం వచ్చేసేసి ఓన్లీ మెయింటెనెన్స్కి వచ్చేసి, ఇక్కడ మెయింటెనెన్స్కి వచ్చేసి 1.5 లక్షలు వేశారండి. ఐటీయూ రూమ్ ఛార్జెస్ వచ్చి 2.5 లక్షలు వేశారండి. మేము 2.5 లక్షలతో ఆపరేషన్ అయిపోద్దని వస్తే రూమ్ ఛార్జెస్ వచ్చేసి 2.5 లక్షలు వేశారండి. ఏ విధంగా అంటే మేము ఇక్కడ చేపించేది? లాస్ట్కి వచ్చేసి బేబీనన్నా బతికించారంటే బేబీని బతికించలేదు. ఇప్పుడు తీసపోయి బేబీ ఇవ్వకుండా పోయి సెక్యూరిటీ ఛార్జ్ చెప్పిస్తున్నారండి. పైన ఆడ ఐసీయూలో అడిగితే మాకు తెలియదండి బిల్స్ గురించి, డాక్టర్ ఛార్జెస్ మేమేమంటున్నారు. ఇక్కడ బిల్లింగ్ సెక్షన్లో అడిగితేనేమో